ఈ ద్వారా ప్రజల దృష్టి తీసుకొస్తున్నాను. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం. దక్షిణ భారతదేశంలో నీళ్లుండే ఏకైక నది గోదావరి. మనం లోయర్ రైపేరియన్ కింది రాష్ట్రంలో ఉన్నాం. మన దగ్గర నుంచి నీళ్ళన్నీ సముద్రానికి వెళ్తాయి. దగ్గర దగ్గర ఆవరేజ్న 3000 TMC నీళ్లు తలసరి ప్రతి ఒక్క సంవత్సరం సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ నీళ్లన్నీ కానీ ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా, డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా చేసేందుకు అవకాశం ఉంది. డెల్టా స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ తాగునీరు, సాగునీరు దించే బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు. అదే మరిగా ఈ వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు కానీ మామూలుగా కానీ జల విద్యుత్తు, హైడ్రల్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది, సోలార్ డే టైం వస్తుంది, విండ్ నైట్ ఈవినింగ్ టైం వస్తుంది. మిగిలిన గ్యాప్ ఏదైతే మనకు కొన్నిసార్లు కరెంటు కొరత ఉంటుంది, పీక్ లోడ్ ఫ్యాక్టర్, అప్పుడు ఈ హైడ్రల్ ఉంటే ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా హైబ్రిడ్ మోడల్ తేవడానికి ఐడిల్ పవర్ చాలా ఉపయోగపడుతుంది. అలాంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని మనం చూస్తే 2014లో రాష్ట్ర విభజన జరిగింది, కానీ చాలా నష్టపోయేవని అందరికీ ఆవేదన ఉంది. కానీ ఆ నష్టం కంటే 1924లో జరిగిన జగన్ విధ్వంసం రాష్ట్రానికి శాపంగా మారింది. దానికంటే ఎక్కువ నష్టం జరిగింది. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజానీకమంతా కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఈ ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఒకసారి మనం చూస్తే 194 TMC నీళ్లు నిలవబెట్టే పరిస్థితి ఉంది. 322 TMC నీళ్లు సద్వినియోగం, అంటే ఇప్పుండే కెనాల్స్ అన్నీ ఉపయోగించుకుంటే. ఇంకా మనం కానీ కరెక్ట్గా కానీ ఆ కెనాల్స్ అవన్నీ ఇచ్చేస్తే సముద్రంలోకి పోయే నీళ్లు డైవర్ట్ చేయగలిగితే ఒక 500 లేకపోతే 700 TMC నీళ్లు కానీ డైవర్ట్ చేసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అక్కడుండే నీరు ఇది కలుపుకుంటే కరువు అనే మాట ఉండదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఉండేది 720,000 ఎకరాలకు సాగునీరు అందించడం, 2,350,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ చేయడం, 2,850,000 మందికి త్రాగునీరు ఇవ్వడం, 960 MW విద్యుత్ ఉత్పత్తి, వాటర్ టూరిజానికి చాలా ఇది ఉంది, అవకాశం ఉంది. పరిశ్రమలకు కూడా ఫుల్గా నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, ఇది ఒక చిరకాల వాంఛ. ఏదైతే 1941 నుంచి ప్రజల కళ ఇది. ధవళేశ్వరం కట్టినప్పుడు కాటన్ ద్వారా ధవళేశ్వరంలో కట్టాలన్నా లేకపోతే పైన కట్టాలని ఆలోచించినప్పుడు తర్జన భర్జన పడి డబ్బులు లేవనే ఉద్దేశంతో అప్పట్లో ధవళేశ్వరంలో కట్టారు, బ్యారేజ్ కట్టారు, లేకుంటే అప్పుడే కట్టాల్సింది. ఇంకొక పక్క 50 లక్షల క్యూసిక్స్ ప్రవాహాలని నది డైవర్ట్ చేసే ప్రాజెక్ట్ ఇది. చైనాలో ఉండే 3 గేజెస్ కూడా మీరు చూస్తే, గార్జెస్ చూస్తే దీనికంటే తక్కువ. ప్రపంచంలోనే అతి ఎక్కువ నీళ్లు డైవర్ట్ చేయడమే కాకుండా ప్రవహించే నది ఈ గోదావరి నది. ఇంకొక పక్కన ఇది డయాఫామ్ వాల్ మీరు చూస్తే చాలా సెన్సిటివ్. 90 మీటర్స్ కింది వరకు డయాఫామ్ వాల్ స్పెషల్ టెక్నాలజీతో పూర్తి చేశాం. అలాంటి సున్నితమైన డయాఫామ్ వాల్ ఇది. ఇంకొక పక్కన 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పు ఉన్న అతి భారీ గేట్లు, బిగ్గెస్ట్ గేట్స్. ఇంకొక పక్క 390 కిలోమీటర్ పొడవు ఉన్న కుడి ఎడమ కాలువలు, అటు ఉత్తరాంధ్ర, ఇటు వచ్చే కొందికి రైట్ మెయిన్ కెనాల్, రెండు కూడా 390 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇంకొక పక్క ఇప్పుడు జరిగే పెద్ద ప్రాజెక్టులో ఒకటి, భవిష్యత్తులో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు మనం నిర్మాణం చేయబోం, ఇదే లాస్ట్. ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఒకసారి చూసి అనలైజ్ చేస్తే ఇంత పెద్ద ప్రాజెక్టు మళ్ళా వస్తుందనే ఇది కూడా లేదు. అదే మరి ఇంకొక పక్కన 24 గంటల్లో
32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నెస్ రికార్డు కూడా సాధించారు ఆ రోజు. ఈరోజు చూస్తే ఏ ప్రాజెక్టులో నిర్వహించిన కాంక్రీట్ పనులు పోలవరంలో చేయడం జరిగింది. ఇవన్నీ